Good morning students, welcome back to Shatha Maths channel. Now in this video I am posting very important update. In this video I think manchi update nethe post chestna adu entante for the intermediate students, inter exams rasese pass aina students untaru kada vallu kosam oka update nethe nenu ikkada share chestunanu. So chala mandi students evarna engineering join avokapothe kanaka degree join avutam anukuntaru kada alanti students kosam. So ippudu manaki state lo entante kottaga oka integrated B.ed and GP kotta degree course at the start of the adhi. Actually ippudu meeru degree join avutaru, degree 3 years chesestaru, tarvata entrance exam rastaru, etc. B.ed rank vastundilo rank vaste kanaka B.ed join avutaru teaching training course adoka 2 years chestaru. Appudu meeku degree plus B.ed complete cheyadaniki 5 years pattutti. Actually idi processor, degree 3 years chadukoni exam rasukoni entrance exam etc. andlo క్వాలిఫై అయితే కనుక మళ్ళీ బీఈడీ జాయిన్ అయ్యి 2 ఇయర్స్ చేసుకుని అప్పుడు మీకు బీఈడీ కంప్లీట్ అవుతుంది. అలా కాకుండా ఇయర్ నుంచి ఏంటంటే కొత్తగా కోర్సును ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అదేంటంటే ఒక కోర్స్ అనమాట, 4 ఇయర్స్ కోర్స్ ఇంటిగ్రేటెడ్ బీఈడీ, అంటే డిగ్రీ 3 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్ బీఈడీ, అంటే మీకు డిగ్రీ ప్లస్ బీఈడీ రెండు కలిపి 4 ఇయర్స్లో అయిపోతుంది. సో దాని గురించి అయితే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇందులో షేర్ చేస్తున్నాను. ఓకే, సమీకృత బీఈడీ కోర్సులు ఈ ఏడాది నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంటర్ తర్వాత 4 ఏళ్లలోనే డిగ్రీతో పాటు బీఈడీ పూర్తి చేయొచ్చు. సాధారణంగా బీఈడీ చేయాలంటే 3 ఏళ్ళు డిగ్రీ పూర్తి చేసి 2 ఏళ్ళు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సు చేయాలి. దీనికి మొత్తం 5 ఇయర్స్ పడుతుంది. కొత్త విధానం వల్ల 4 ఇయర్స్లోనే పూర్తిగా చేసే వీలుంటుంది. ఓకే, జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా తీసుకొచ్చిన కోసం జాతీయ స్థాయిలో పలు కళాశాలలో ప్రవేశపెట్టారు. వీటిలో ప్రవేశాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేశవ్యాప్తంగా 178 పట్టణాల్లో 13 మాధ్యమాల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిఐ సిబిటి నిర్వహిస్తుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ సోమవారం రాత్రి ఎన్టీ అయితే విడుదల చేస్తుంది. అయితే ఈ కోర్సుని కండక్ట్ చేసేది ఏంటంటే ఎన్టీ అనమాట. దిస్ నాట్ స్టేట్ కోర్సు, ఇది ఎన్టీ నేషనల్ కోర్స్ ఇది. తద్వారా ఆంధ్రప్రదేశ్లో 2 వర్సిటీల్లో ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ బీఈడీ బీఏ బీఈడీ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఎన్టీఏ 2023-24 విద్యా సంవత్సరానికి తిరుపతిలో జాతీయ సంస్కృత విద్యాలయంలోను, హెచ్ఎల్లోని బీఆర్ అంబేద్కర్ విద్యాలయంలోని ఈ కోర్సును అయితే ప్రవేశపెట్టడం జరుగుతుంది. అంటే ఏపీలో మనకి కోర్సు ఎక్కడ అవైలబుల్గా ఉంటుందంటే తిరుపతిలో జాతీయ సంస్కృత విద్యాలయం ఒకటి, హెచ్ఎల్లో బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలోని ఈ రెండు ప్లేసెస్లోని. ఈచ్ కాలేజ్లో 75 సీట్స్ ఉంటే మొత్తం ఓన్లీ 150 సీట్సే. అక్కడ మాత్రమే ఈ కోర్సు అవైలబుల్గా ఉంటుంది చదువుకోవాలంటే కనుక. దానికి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ అయితే ఎన్టీఏ కండక్ట్ చేస్తుంది. సో మీరు ఈ కోర్స్ జాయిన్ కావాలంటే కనుక ఎగ్జామ్లో క్వాలిఫై అయితే అప్పుడు మీరు ఆ కాలేజెస్లో ఈ కోర్సులో అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా ఎగ్జామ్ రాడానికి ఎలిజిబుల్. మీరు నెక్స్ట్ క్వశ్చన్స్ వచ్చి మొత్తం 160 క్వశ్చన్స్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇంటర్ సిలబస్ నుంచి వస్తాయి. అది ఏ గ్రూపా లాంగ్ వేసా ఏం చెప్పలేదు, కానీ ఇంటర్ సిలబస్ నుంచి వస్తాయని చెప్పారు. దాంతోపాటు ఇంకేముంటాయంటే జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫేర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్, టీచింగ్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఎన్సీఆర్టీ ప్రశ్న పత్రాన్ని రూపొందిస్తుంది. అంటే ఈ ఎగ్జామ్ అయితే ఎన్టీఏ ఎగ్జామ్ కదా, ఎన్టీఏ కండక్ట్ చేస్తుంది కదా, ఎన్సీఆర్టీ అయితే క్వశ్చన్ పేపర్ని అయితే మీకు ప్రిపేర్ చేసి పంపిస్తారు. సో మీకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అయితే జూలై 19, అప్పటి వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత కరెక్షన్స్ ఏమైనా ఉంటే 20వ తారీఖును చూసుకోవాలి. ఎగ్జామ్ డేట్ అనేది ఇంకా రిలీజ్ చేయలేదు. హాల్ టికెట్స్ కూడా ఎగ్జామ్ 3 డేస్ ముందు రిలీజ్ చేస్తారు. ఈ వెబ్సైట్ ఇచ్చారు కదా, ఆ వెబ్సైట్ నుంచి అయితే మీరు లాగిన్ అయ్యి అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే, అర్థమైంది అందరికీ.